ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో మనం జియోకి సంబంధించిన ఒక కొత్త అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అప్డేట్ మీ అందరికి కూడా డెఫినెట్ గా నచ్చుతుంది. అందువల్ల వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వనట్టు అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అందరికన్నా ముందు మన ఛానల్ లోనే వస్తాయి. ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే మీ అందరికి తెలిసి ఉంటుంది, జియో టీవీ అప్లికేషన్ లో మనం శ్రీలంకలో జరుగుతున్న ట్రైనేషన్ T20 సిరీస్ లైవ్ లో చూడొచ్చు. మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, జియో టీవీ అప్లికేషన్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం మనం 5 భాషల్లో ఈ క్రికెట్ ను చూసే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు నేను తెలుగుపై ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే మనకి స్క్రీన్ ఈ విధంగా లోడ్ అవుతుంది. కొన్ని సెకండ్స్ లోనే ఈ స్క్రీన్ లోడ్ అవుతుంది, మనం లైవ్ లో క్రికెట్ చూడొచ్చు. నేను ఇక్కడ స్క్రీన్ ని బ్లర్ చేయడం జరిగింది, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ రాకుండా ఆ విధంగా చేశాను అనమాట. అయితే బ్యాక్గ్రౌండ్ లో మాత్రం లైవ్ క్రికెట్ రన్ అవుతుంది. ఇప్పుడు నేను ఇది ఫుల్ స్క్రీన్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఈ క్రికెట్ మనకి ఫుల్ స్క్రీన్ లో ప్లే అవుతుంది. అయితే ఏ అప్లికేషన్ లో అయినా ఈ విధంగా ఫుల్ స్క్రీన్ ప్లే అవుతుంది, అందులో స్పెషల్ ఏం లేదు. కానీ మీరు స్క్రీన్ పై ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా కెమెరా ఐకాన్ వస్తుంది. ఇక్కడ ట్యాప్ చేయండి, మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లో ఈ క్రికెట్ ను చూసే అవకాశం ఉంటుంది. కింద చూస్తున్నారు కదా, సెలెక్ట్ ఆడియో అని ఉంటుంది. అంటే మీరు ఏ భాషలో క్రికెట్ చూద్దాం అనుకుంటున్నారో ఆ భాషను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో కూడా స్పెషల్ ఏం లేదు. కానీ ఆ నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదా, స్టంప్ మైక్ అని ఉంది, అలాగే స్టేడియం అని ఉంది. అంటే మీరు వినే ఆడియో ఎక్కడి నుంచి రావాలో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు టీవీలో ఈ మ్యాచ్ చూస్తూ ఉంటే గనక టీవీలో ఏది వస్తే మీరు అదే చూడాలి. కానీ మీరు స్టంప్ మైక్ అని ఇక్కడ సెలెక్ట్ చేసినట్టయితే స్టంప్ మైక్ దగ్గర ఏం జరుగుతుందో అది మాత్రం మీరు క్లియర్గా వినొచ్చు. అలాగే స్టేడియం పై ట్యాప్ చేస్తే స్టేడియం కి సంబంధించిన మైక్ యాక్టివేట్ అవుతుంది. ఇది ఒక మంచి ఫీచర్. అయితే నెక్స్ట్ చూస్తున్నారు కదా, మీకు 1, 2, 3, 4, 5 మొత్తం 5 యాంగిల్స్ నుంచి ఈ క్రికెట్ చూసే అవకాశం ఉంది. ఇక్కడ చూస్తే గ్లోబల్ ఫీడ్ అని ఉంది, అంటే అందరూ ఏం చూస్తున్నారో మీరు కూడా అదే చూడాలనుకుంటే ఇక్కడ ట్యాప్ చేయొచ్చు. లేదా కెమెరా 1 పై ట్యాప్ చేసినట్టయితే ఆ కెమెరా 1 యాంగిల్ నుంచే మీరు క్రికెట్ చూడొచ్చు అనమాట. మళ్ళీ స్క్రీన్ పై ట్యాప్ చేసి కెమెరా పై ట్యాప్ చేసినట్టయితే మీరు మళ్ళీ ఈ కెమెరాని మార్చుకునే అవకాశం ఉంటుంది. మీరు కెమెరా 2 పై ట్యాప్ చేస్తే దానికి తగ్గట్టుగా స్క్రీన్ లోడ్ అవుతుంది అనమాట. మళ్ళీ ట్యాప్ చేయండి, కెమెరా పై ట్యాప్ చేయండి, కెమెరా 4 పై ట్యాప్ చేయండి. మీకు నచ్చిన విధంగా ఏ కెమెరా నుంచి అయినా గానీ మీరు క్రికెట్ చూడొచ్చు. కెమెరా 4 చూస్ చేసుకున్నట్టయితే మీకు కంప్లీట్ గా వ్యూయింగ్ యాంగిల్ మారుతుంది అనమాట. మీరు ఈ విధంగా కూడా క్రికెట్ లైవ్ లో చూడొచ్చు. లేదా మీరు అందరూ చూసే విధంగా చూడాలనుకుంటే కెమెరా బటన్ పై ట్యాప్ చేయండి, గ్లోబల్ ఫీడ్ పై ట్యాప్ చేయండి. మొత్తం మిగతా వాళ్ళందరూ క్రికెట్ ఎలా చూస్తున్నారో మీరు కూడా అదే విధంగా క్రికెట్ చూడొచ్చు. చూసారు కదా, జియో టీవీకి సంబంధించి ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఈ అప్డేట్ నచ్చలేదు అని మాత్రం మనం అనలేము, ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇలాంటి ఫీచర్ మనం చూడలేదు. అందులోనూ మొబైల్ యాప్ లో ఈ విధంగా టీవీ చూడడం అంటే ఒక మంచి ఫీచర్. ఈ ఫీచర్ గురించి మీరు ఏమనుకుంటున్నారో తప్పనిసరిగా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి. మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.